రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు జరిపారు. దసరా పండుగ తర్వాత సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ. దసరా తర్వాత జరుపుకునే పండుగ కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీంతో మహిళలు భారీగా తరలివస్తారని ప్రధాన కూడళ్ల వద్ద లైటింగ్ ఏర్పాటు చేశారు. నిమజ్జనం కొరకు గ్రామాల్లో ఎల్లయ్య కుంట గంగమ్మ కుంట చెరువుల వద్ద ఏర్పాట్లు జరిగాయి. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు మాస్క్ ధరించి నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని గ్రామ సర్పంచ్ తర్రే ప్రభలతా మనోహర్ అన్నారు. జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మహిళలు ఎక్కువ సంఖ్యలో హాజరవుతారు. ఎందుకంటే ఇది మహిళలకు అత్యంత అద్భుతమైన పండుగ కాబట్టి ఎక్కువ సంఖ్యలో చాలా వరకు వివిధ ప్లేస్ల నుండి కూడా వచ్చి ఇక్కడ ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది. అందరూ దీ సహకరించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మహిళలకు ముఖ్యంగా బతుకమ్మ వేయడానికి చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మొరం పోసి తోవ చేయడం జరుగుతుంది. అలాగే డీజే సిస్టమ్ కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఇక్కడ ఆనందోత్సవాలతో లైటింగ్ సిస్టమ్ కూడా చాలా వరకు మెరుగ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొన్న జరిగిన దసరా చాలా చక్కని వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రుద్రంగి గ్రామంలో బతుకమ్మ పండుగ ఎప్పుడైనా కానీ అనాదిగా వస్తున్నటువంటిది దసరా తర్వాత వస్తుంది కాబట్టి దీనికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరి సహకారంతో ఈ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మాటిస్తూ, అదేవిధంగా రేపు జరిగే పండుగకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నాము. మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సహకరిస్తున్న అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ